నేను ఒకప్పుడు కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు గోవును, ఒకప్పుడు పిల్లిని, మరొకప్పుడు చీమ, దోమ లేదా జలచరాన్ని నేను ఆయా రూపాలతో వ్యవహరిస్తుంటాను. నన్ను సర్వజీవులలోను చూచేవారే నాకు ప్రీతిపాత్రులు అని తెలుసుకో. నీవు భేదబుద్ధిని త్యజించి నన్ను ఇట్లే భజించు. అవి మాటలా కావు, పరమామృతం. దానిని సేవించిన స్త్రీ మనసు కరిగింది, కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి, కంఠం గద్గదమైంది. ఇటువంటిదే ప్రేమరసాత్మకమైన ఈ స్త్రీ యొక్క మరొక అందమైన కథ. ఇది సాయి సమర్థుని ఏకాత్మతను, భక్తులతోటి వారి ఐక్యతను తెలియజేస్తుంది. ఒకసారి పురందరు తన భార్య బిడ్డలను వెంటబెట్టుకుని షిరిడికి బయలుదేరాడు. అతని భార్యకు తరకడు భార్య ప్రేమగా వంకాయలనిచ్చింది. ఒక గాయతో బాబాకు భర్తను, రెండవ దానితో వేపుడు కూరను చేసి వారికి తృప్తిగా వడ్డించమని ఆమెతో చెప్పింది. ఆమె అట్లేనని వంకాయలు తీసుకుంది. షిరిడికి చేరుకున్నాక